హలో ఫ్రెండ్స్ చెప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర అరవింద కోనేటి దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వస్తారు కదా అప్పుడే ఇద్దరు అబ్బాయిలు పెద్దది పెద్ద బిందె తీసుకొని అలా వెళ్తూ ఉంటారు అప్పుడే అరవింద అంత పెద్దది ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అంటే ఒకేసారి తీసుకువెళ్తే బాగుంటుంది కదా అన్న అందుకని అలా తీసుకువెళ్తున్నాం అని అంటే చేత కాదురా మీకు చిన్నవి తీసుకువెళ్ళండి అని అరవింద చెప్తూ ఉన్నా కానీ లేదన్నా ఏం కాదు మేము తీసుకు వెళ్తాం అని అంటూ అలా తీసుకువెళ్ళబోతూ అక్కడ కానీ వాళ్ళ చేతుల్లో నుంచి ఆ బిందె పెద్దది చారిపోయి అలా కోనేటిలోకి వెళ్ళిపోతుంది ఇది చూసారా నేను చెప్పాను కదా అది వెళ్ళిపోతుందని చేత కథ అని చెప్తే విన్నారా అని అంటూ అరవింద అంటాడు అయ్యో అన్న సారీ అన్న అది పడిపోయింది అని అంటూ ఉంటే సరే ఇలాంటి బిందెలు తీసుకొని తీసుకువెళ్ళండి అని అంటూ అరవింద చెప్పడంతో సరే అన్న అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇక భూపతి జానకి వాళ్ళంతా ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక భూపతి ఇలా అంటూ ఉంటాడు ఇంకేంటయ్యా మళ్ళీ పూజలు మొదలు పెట్టారు కదా ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటే ఇక జానకి ఇలా అంటూ ఉంటుంది వీడేం చేస్తాడో వీడు ఉంటాడో చేస్తాడు అని అనుకుంటూ ఉంటాను ఇలా చూస్తూ ఉంటే అప్పుడు భూపతి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ష్యామ్ గారు మీరు వెళ్తానని చెప్పారు కదా అని అంటే వెళ్తాను వెళ్తాను అనేసి వాళ్ళ సంగతి చెప్తాను వాళ్ళు పూజలు ఎలా చేస్తారో చూస్తాను అనేసి ష్యామ్ అక్కడి నుంచి ఇక చేతులు మడత పెడుతూ అలా వెళ్తూ ఉంటాడు ఇక జానకి అమ్మో వీడు ఉంటాడు చేస్తాడు చాలా కంగారుగా ఉంది నాకు అని జానకి అనుకుంటూ చూస్తూ ఉంటుంది భూపతి నవ్వుతూ ఉంటాడు అంతలో అతను అక్కడికి వెళ్ళిపోయి అమ్మవారి ముందు పెట్టి ఉన్న కుంకుమ పసుపు పువ్వులు అన్ని కింద పడేస్తూ అన్నిటిని ఇలా విసిరేస్తూ ఉంటాడు తన మీదంతా కుంకుమ పడిపోతూ ఉంటుంది ఇక్కడేమో అరవింద అక్షర నీళ్లు తీసుకొని కోనేటి దగ్గర నుంచి నీళ్లు తీసుకొని అందరితో కలిసి నీళ్లు తీసుకొని అలా వచ్చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా వస్తూ ఉన్నప్పుడే ఉంటాడు కదా అతను అలా కూర్చొని ఇక్కడ పూజలు జరిపిస్తారా పూజలు అని అంటూ ఇక నేనున్నాను నాకు జరిపించండి పూజలు అని అంటూ ఇలా అరిచేస్తూ అక్కడ ఉన్నవన్నీ తీసి పడేస్తూ ఇక తన మీదంతా కుంకుమ వేసుకుని అలా ఆ రౌడీతో కలిసి మొత్తం అంతా చిందర వందల చేసేస్తూ ఉంటే బుజ్జమ్మ ఆపటానికి చూస్తూ ఉంటుంది ఆగన్ రా అమ్మవారికి కోపం వస్తుందిరా ఆగండి అని అంటూ ఉంటే అవునా కోపం వస్తుందా ఏది రమ్మని చూద్దాం అమ్మవారిని రమ్మన్ అని అంటూ అలా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే బుజ్జమ్మ అక్షర అరవింద అని అంటూ అరుస్తూ ఉంటే వాళ్ళేమో కోనేటి దగ్గర నుంచి వస్తూ ఉంటారు ఇక బుజ్జమ్మ చాలా బాధగా దండం పెట్టుకుంటూ అమ్మ ఎలాగైనా ఈ పూజని ఆపకుండా చూడమ్మా అని అంటూ బుజ్జమ్మ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ శామనే అతను లేచి ఇలా నిలుచుని చూడండి ఎవరు వస్తారో రండి 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 ఏం చేస్తారో చేయండి ఎవడొస్తారో చూస్తాను అని అంటూ రావి మీద ఇలా కాలు పెట్టి గట్టిగా అలా నిలబడి రొమ్ము విరుచుకొని చూస్తూ ఉంటాడు ఇక అంతలో అమ్మవారికి కోపం వచ్చేసి ఇలా ఉరుములు మెరుపులు వచ్చేసి అక్కడ నుంచి ఆవు తాళ్ళని తెంచేసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది ఆవుని చూడగానే భూపతి జానకి వాళ్ళు ఒక్కసారిగా షాకింగ్ అలా చూస్తూ ఉంటారు ఆ విషయం ఆవు వస్తుందన్న విషయం తెలియక షామలా గర్వంగా నిలబడి ఉంటాడు సడన్గా ఆవుని చూసేసరికి బుజ్జమ్మ అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆ ష్యామ్ అలా నిలబడి టెన్షన్గా అలా చూస్తూ వెనక్కి పడిపోతాడు ఇక అప్పుడే ఆవు ఇలా పొడవటానికి ఇలా ఇలా తలని కొమ్ములతో అనేసరికి ఇక అప్పుడే అతను చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జానకి అయితే చాలా కంగారు పడిపోతూ అమ్మో అమ్మో ఆవు చేసి ఉన్నాడయ్యా అని అంటూ జానకి అంటూ ఉంటుంది ఇక అంతలో బుజ్జమ్మ ఆవును చూసి ఇక అమ్మవారే పంపించినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో ఆవు అతని వెంట పడేసరికి ఇక అతను నన్ను చంపేస్తుంది అనుకొని శ్యామ్ పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు ఇక పరుగులు తీస్తూ ఉంటే ఇక్కడేమో బుజ్జమ్మ అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మ అంత నీ అనుగ్రహమే నీ పూజ చెడగొట్టినందుకే ఇలా చేశావు అని అంటూ బుజ్జమ్మ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ శ్యామ్ పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే ఇక అమ్మవారి ఆవు అలా వెంట పడుతూ ఉంటుంది అప్పుడే అక్షర వాళ్ళు అలా వస్తూ ఉంటే అక్షర వాళ్ళ ముందు నుంచే ఆ ష్యామ్ అనే అతను పరిగెత్తుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అక్షర అరవింద అది చూసి షాకింగ్ అలా చూస్తూ ఉంటా అప్పుడు అతను కోనేటి దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసరికి అక్కడ నుంచి ఎక్కడికి పారిపోవాలో తెలియక అక్కడే నిలబడిపోతాడు అంతలో ఆవు వచ్చేసి ఇలా పొడి చేద్దామని చెప్పి దగ్గరగా వెళ్తూ అలా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగానే అతను ఇంకేం చేయలేక కోనేటిలో పడిపోతాడు ఇక కోనేటిలో పడేసరికి ఇక లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడే అక్షర బుజ్జమ్మ అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు భూపతి జానకి వాళ్ళ మనుషులు కూడా అక్కడికి వచ్చేస్తారు కోనేటిలో పడిపోయాడు అని అంటూ ఉంటే అమ్మ కోపం వస్తే అలాగే జరుగుతుంది మరి అని అంటూ అక్షర అంటుంది ఇక వాడు కోనేటిలో పడిపోయాడు కదా తీర్దాం అని అంటూ అరవింద ఇలా ముందుకు వెళ్ళబోతే అప్పుడే భూపతి మనిషి ఒక ఇలా అంటూ ఉంటాడు అతనికి స్విమ్మింగ్ వచ్చు ఈత వచ్చు అని అంటే అప్పుడు భూపతి అంటాడు నిజంగా వాడికి ఈత వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పి అంటారు అలా చెప్పేసరికి వాడికి ఈత వచ్చంట నువ్వు వెళ్ళాల్సిన అక్కర్లేదు అని అంటూ అరవిందతో అంటాడు ఇక అరవింద సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే లోపలికి పడిపోయిన షామ్ అనే అతను అంతకుముందు ఆ అబ్బాయిలు ఇద్దరు పెద్ద బిందె తీసుకొని వెళ్తూ ఉంటారు కదా దానికి కొండి ఉంటాయి కదా ఇక ఈ ష్యామ్ అతను పడిపోయి ఉంటాడు కదా ఆ బిందెకి కొండి ఉన్న చోటుకి ఈ ష్యామ్ కాలు ఇరుక్కుపోతుంది అందులో ఉండేసరికి ఇక అతనికి బయటికి రావటానికి రాదు ఇక అతను అందులోనే ఊపిరాడక చచ్చిపోతూ ఉంటాడు ఇక బయట ఏమో భూపతి చాలా టెన్షన్ పడుతూ వస్తాడా వస్తాడా అని చెప్పి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది ఏంటి భూపతి చూసావు కదా మేమేమి చేయట్లేదు కదా అమ్మవారికి కోపం వచ్చి మీ వాళ్ళంతా ఒక్కొక్కరుగా చస్తున్నారు ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు కదా అని అంటూ అక్షర అంటుంది అలా అనేసరికి భూపతి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు అయితే వాడు వస్తాడా రాడా వస్తాడా రాడా అని అనుకుంటూ అలా భూపతి చూస్తూ ఉంటాడు అంతలో అక్షర అలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది వాడు పోయినట్టే ఉన్నాడు అక్షర అని చెప్పి అరవింద అక్షరతో అంటే అప్పుడు అక్షర అలా చూస్తూ మరి ఇంకేం చేస్తారు అని చెప్పి పోతారు ఇంకా ఒక్కొక్కరుగా అందరూ పోతారు అని అంటూ అక్షర అంటుంది అప్పుడే అరవింద అంటాడు ఇంతసేపు అయినా వాడు బయటికి రాలేదు అనవసరంగా నేను దిగి తీస్తాను అంటే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేసావు నువ్వు అని అంటూ భూపతితో ఇలా చెప్పేసి పదక్షర వాడు చచ్చినట్టున్నాడు ఇంకెందుకు ఇక్కడ టైం వేస్ట్ అని అంటే అవును మనం అక్కడ అమ్మవారికి పూజలు చేసుకోవాలి పదండి అని అంటూ అక్షర అరవింద ఊరు వాళ్ళంతా కలిసి వెళ్ళిపోతారు ఇక భూపతి అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ ఏంటయ్యా వాడు తీస్తానంటే నేను తీయనియకపోయాను నువ్వేమో స్విమ్మింగ్ వచ్చు ఈత వచ్చు అని చెప్పావు వాడేంటి ఇంకా బయటికి రావట్లేదు అని ఆ భూపతి ఇలా టెన్షన్గా అలా చూస్తూ ఉంటాడు కోనేటి దగ్గర ఇక అక్షర అరవింద వాళ్ళు నీ నీళ్లు తీసుకువచ్చేసి అమ్మవారికి ఇలా నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటారు ఇక అరవింద కూడా నీళ్ళు అందిస్తూ ఉంటే అక్షర ఆ నీళ్ళని అమ్మవారి మీద పోస్తూ ఉంటుంది ఇలా అమ్మవారికి శాంతి కలుగుతూ ఉంటుంది ఇక ఆ రకంగా అక్షర అమ్మవారి మీద నీళ్లు పోస్తూ ఉంటే అభిషేకం చేస్తూ ఉంటే అరవింద అందిస్తూ ఉంటే ఇక ఇక్కడ పూజ చాలా చక్కగా జరిగిపోతూ ఉంటుంది అప్పుడే పూజారి గారు ఇలా అంటూ ఉంటారు అమ్మ అమ్మవారు పూసిన వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి అభిషేకం చేయండి అమ్మ మీకు మంచిగా ఉంటుంది అని అంటూ పూజారి గారు చెప్పడంతో అప్పుడే భుజమ్మ ముందుకు వచ్చేసి ఇక అమ్మవారి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అమ్మవారు పూసిన వాళ్ళందరూ కూడా అలాగే వచ్చి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు నిష్టగా నాలుగో రోజు చాలా చక్కగా జరిగింది ఇక ఐదో రోజు రేపు కూడా మంచిగా జరిగితే మనకంతా మంచిగా జరుగుతుందమ్మా ఇక రేపు ఒక్కరోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజని ఆపకుండా అంతా మంచిగా జరిగేలా చేయాలి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షరవాళ్ళు రే పూజారి గారు మనం అలాగే చేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడే అక్షర ఇలా దండం పెట్టుకుంటూ దేవుడికి ఇలా మొక్కుకుంటూ ఉంటుంది ఏమీ కాకూడదు అంతా మంచి జరగాలి రేపు కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మాకంతా మంచి జరగాలి అని అంటూ అక్షర దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి గారు ఇలా అంటూ ఉంటారు చూడండి రేపు ఒక్క రోజు మనం మంచిగా చేస్తామంటే అమ్మవారు అన్నట్టుగా ఐదో రోజు గుడి తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయని అమ్మవారు చెప్పింది కదా ఖచ్చితంగా అదే జరుగుతుందమ్మ అని అనటంతో అప్పుడే అక్షర నిష్టగా దండం పెట్టుకుంటూ ఇలా వేడుకుంటూ ఉంటుంది రేపు ఒక్కరోజు మాకు ఇలాగే సహాయం చేయి ఏ ఆటంకాలు రాకుండా చూడమ్మా అని అంటూ అక్షర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడే మోపతి జానకి ఇక మిగతా వాళ్ళందరూ కలిసి కనకం దగ్గరికి వస్తారు ఇక జరిగిందంతా చెప్తారు కనకం సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇంత జరిగేదాకా కానీ మీరు చెప్పరా ఇన్ని రోజులు ఏం చేస్తారు చెప్పొచ్చు కదా ఇన్ని రోజులు అంతమంది చస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని అంటూ కనకం తిడుతూ ఉంటుంది అప్పుడే భూపతి ఇలా అంటూ ఉంటాడు ఏంటి అసలు ఇలా జరుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు అని అంటే ఆల్రెడీ ముగ్గురు చచ్చారు కదా అప్పుడైనా చెప్పాలి కదా అని అంటూ ఉంటే ఏదో యాక్సిడెంటల్గా చస్తున్నారు అనుకున్నాము కానీ ఇలా నిజంగా అమ్మవారి వల్ల అవుతుందో తేని వల్ల అవుతుందో అర్థం కాకుండా పోయింది అందుకనే మేము ఇక లాస్ట్కి వచ్చేసరికి నీ దగ్గరికి వచ్చేసాం అని అంటే అప్పుడు కనకం అంటుంది సరే మీరు ముందుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు వచ్చి ఈ అక్షర వాళ్ళే ఏదో చేస్తున్నారని చెప్పండి అలా కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి రేపు పూజ ఆపుతారు వాళ్ళు అనుకున్నది జరగదు అని అంటే ఇక జానకి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి అని అంటే అదే దానికోసమే టెన్షన్ పడుతుందిలే అని భూపతి చెప్తాడు ఆ తర్వాత అందరూ బయటికి వచ్చేసాక జానకి ఇలా అంటూ ఉంటుంది ఏంటయ్యా నువ్వు అనవసరంగా ఏదిదో చెప్తావేంటి అక్కడ ఏమైనా జరిగిపోతుందేమో నాకు చాలా కంగారుగా ఉంది ఇప్పటికే ముగ్గురు చచ్చారు మళ్ళీ రేపు మనమే ఉన్నామయ్యా అని అంటూ ఉంటే పోలీస్ కంప్లైంట్ వద్దు ఏమి వద్దు అని జానకి అంటే నువ్వు ఊరుకోవే ఎందుకు భయపడతావు మనకంటే ముందు ఇంకా మన పార్ట్నర్స్ వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ముందుకు పంపిద్దాం ఉంటే వాళ్ళు ఉంటారు లేదంటే చచ్చిపోతారు చస్తే మనకే అంతా అవుతుంది ఇక ఒకవేళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక అలా జరిగితే ఇక మనకి వస్తే ఆస్తి మొత్తం వస్తుంది లేదంటే రాదు మన మన ప్రాణాలతో ఉంటాయి కదా అని భూపతి చెప్తూ జానకితో సరే కంప్లైంట్ ఇద్దాం పద అనేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంట్లో బుజ్జమ్మ అలా వేపాకుల మీద పడుకొని ఉంటుంది అప్పుడే అరవింద అక్షర అలా ఇంట్లో ఉంటారు అప్పుడు పూజారి గారు వచ్చేసి అమ్మ అక్షర మీతో ఒక విషయం చెప్పటానికి వచ్చానమ్మా అని అంటే ఏమిటి పూజారి గారు అది అని అని అంటూ అరవింద అడుగుతాడు ఇక అమ్మవారు పూసిన వాళ్ళందరికీ నోటి నుంచి మాటలు రావట్లేదు అందుకనే బుజ్జమ్మ గారికి ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను అని అనటంతో ఇక అప్పుడే అక్షర పడుకున్న బుజ్జమ్మని అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంటూ లేపితే అప్పుడు బుజ్జమ్మ లేచి కూర్చుంటుంది ఇక అప్పుడే ఏంటమ్మ అని బుజ్జమ్మ అనబోతే బుజ్జమ్మ నోట్లో నుంచి వాయిస్ వినిపించదు ఇక అప్పుడే బుజ్జమ్మ అలా నాకు మాటలు రావట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటే అక్షర వాళ్ళు షాక్ అయిపోతారు చెప్పండి అత్తయ్య గారు చెప్పండి ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే బుజ్జమ్మ నోటి నుంచి మాటలు రాకపోతే ఇది అమ్మవారి సంకేతమే అమ్మ రేపు జరిగే పోయే పూజకి ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ చేయాలని పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు ముందుగానే అమ్మవారు హెచ్చరిస్తున్నారు మనం ఆపకుండా చేయాలి అని అంటే అక్షర వాళ్ళు సరే సరే పూజారి గారు అని అంటారు నెక్స్ట్ డేనే ఇక పూజకి దగ్గర అన్ని సిద్ధం చేస్తూ ఉండగా పోలీసులతో భూపతి వచ్చి అవన్నీ పడేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూజారి వాళ్ళను అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తాడు అక్షర వాళ్ళు వస్తూ ఉంటే పూజారి వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు ఏంటి పూజారి గారు ఇక్కడ వస్తున్నారు అని అంటే ఆ భూపతి పోలీసులను తీసుకువచ్చేసి పూజ జరగనివ్వకుండా చేస్తున్నాడమ్మా అని చెప్పటంతో అప్పుడే అక్షర నేను ఉన్నాను కదా పదండి మీరేమీ భయపడకండి అనేసి అందరూ అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఇక అప్పుడే అక్షర అలా చూస్తూ ఏంటి ఎస్ఐ గారిని తీసుకొని వచ్చింది ఎవరు అసలు ఎందుకు పూజని ఆపటానికి చూస్తున్నారు మీరు అని అంటే ఈ భూపతియే కంప్లైంట్ ఇచ్చాడు మేడం అందుకనే మేము వచ్చాం అని అంటే దేనికోసం కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ మేమేమి శుద్ధ పూజలు చేయట్లేదు కదా మేము మంచి పూజలు అమ్మవారి పూజలు చేస్తున్నాము దానికి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి అని అంటే ఈ భూపతే ఇచ్చాడు మేడం అని అంటే భూపతి ఇలా కాలర్ వెగరేస్తూ చూస్తూ ఉంటే అక్షర కోపంగా భూపతి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది